భీమవరం పాస్పోర్ట్ కార్యాలయానికి సంబంధించి దాంట్లో పనిచేస్తున్న ఉద్యోగులు కాస్త విమర్శలకు తావుతిస్తున్నారు. దాదాపుగా నిత్యం కూడా భీమవరం పాస్పోర్ట్ కార్యాలయానికి వందల సంఖ్యలో వస్తూ ఉంటారు. అయితే అక్కడికి వచ్చిన వారితో కాస్త ఇబ్బందులు గురి చేస్తున్నారని కొంత సమాచారం అయితే మనకుంది. పూర్తిగా కూడా ఎవరిని కూడా లోపల కూర్చొనివ్వరు. కనీసం చాలా సుదూర ప్రాంతాల నుంచి పాస్పోర్ట్ కార్యాలయానికి వస్తూ ఉంటారు. అయితే రద్దీగా ఉండే రహదారి పక్కన ఉన్న చెట్ల కిందే వారు కూర్చోవలసిన పరిస్థితి. అంతేకాకుండా ఏమన్నా వీరికి కావాల్సిన డౌట్ ఏమైనా వస్తే కూడా సమాధానం కూడా వీరు రుబాబ్గా చెప్తున్నారంటూ కూడా ఇక్కడికి వచ్చిన అభ్యర్థులు అయితే వాపోతున్నారు. దాదాపు గతంలో భీమవరంలో పాస్పోర్ట్ కార్యాలయం అనేది ఉండేది కాదు, దాదాపు విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చేది. కానీ 2014-19 ఇక్కడ నర్సాపురం ఎంపీగా ఉన్న గోకరాజ్ గంగరాజు, బీజేపీ ఎంపీగా ఉన్న గంగరాజు టైంలో భీమవరానికి పాస్పోర్ట్ కార్యాలయం వచ్చింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ పాస్పోర్ట్ కార్యాలయం సేవలు అందిస్తుంది. అయితే ప్రస్తుతం అయితే పలు విమర్శలకు తావుతీస్తుంది. పాస్పోర్ట్ కార్యాలయంలో సరైన వసతులు లేవు, కనీసం లోపల కూర్చోవడానికి సరైన వసతులు ఉండవు. అంతేకాకుండా ఎక్కడి నుంచో వచ్చినా కానీ కనీసం మంచినీటి సదుపాయం కూడా లేదని పాస్పోర్ట్ కార్యాలయంకి వస్తున్న వారు అయితే వాపోతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే భీమవరానికి సంబంధించి ఇక్కడ నర్సాపురం ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్న శ్రీనివాస వర్మ ఇలాకాలోనే ఈ పాస్పోర్ట్ కార్యాలయం ఉంది. అయితే కనీసం కేంద్ర మంత్రి అయినా పట్టించుకోవాలి అని అయితే ఇక్కడికి వచ్చిన వారు కోరుకుంటున్నారు. ఏవేవో తీసుకురమ్మంటున్నారు, అవి తీసుకొచ్చినా ఇంకా ఏవేవో డాక్యుమెంట్స్ కావాలని అయితే ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా ఇక్కడికి వచ్చిన అభ్యర్థులు అయితే వాపోతున్నారు. దాదాపుగా సమాధానం ఏదైతే పాస్పోర్ట్ కార్యాలయంలో పనిచేసే కింది స్థాయి ఉద్యోగం నుంచి పై స్థాయి ఉద్యోగం వరకు కూడా చెప్పే సమాధానం చాలా రెక్లెస్గా ఉంటుంది. రిసీవ్నెస్ కూడా సరిగా ఉండట్లేదు. ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నాము, కొంతమంది ఇతర దేశాలకు వెళ్ళే వారితో పాటు సామాన్యులు కూడా ఇతర దేశాలకు వెళ్ళేవారు ఇక్కడికి వచ్చి పాస్పోర్ట్ చేయించుకుంటూ ఉంటారు. సామాన్యులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. పూర్తిగా దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఎవరైతే కేంద్ర మంత్రిగా ఉన్నారో శ్రీనివాస వర్మ, ఆయన కూడా దీనిపై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దాదాపు భీమవరం లాంటి ప్రాంతానికి పాస్పోర్ట్ కార్యాలయం వచ్చిందంటే అది చాలా చెప్పుకోదగ్గ విషయమే. దాదాపు గతంలో విశాఖపట్నం, విజయవాడ వెళ్లాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ప్రస్తుతం 2014 నుంచి కూడా ఇక్కడ భీమవరంలో పాస్పోర్ట్ సేవలు అయితే అందుతున్నప్పటికీ కూడా దీంట్లో సేవలు మాత్రం అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇప్పటికైనా ఇక్కడ అధికారులు తీరు మార్చుకోవాలని అయితే ఇక్కడ పాస్పోర్ట్ కార్యాలయానికి వచ్చిన వారందరూ కోరుతున్నారు. అంతేకాకుండా ఎవరైతే కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఇలాకాలోనే పాస్పోర్ట్ కార్యాలయం ఉంది కాబట్టి కనీసం ఆయన ఒకసారి పాస్పోర్ట్ కేంద్రాన్ని విజిట్ చేసి కాస్త దీనికి సంబంధించి సక్రమ దారిలో పనిచేసేటట్టు చూడాలని అయితే ఇక్కడికి వచ్చిన వారందరూ కోరుతున్న పరిస్థితి. దాదాపు మాట్లాడితే మా పాస్పోర్ట్ నిలిపేస్తారన్న భయంతో చాలామంది మాట్లాడలేని పరిస్థితి కూడా ఉందంటూ కూడా స్థానికులు అయితే అక్కడ వాపోతున్నారు. దాదాపు పాస్పోర్ట్ కార్యాలయానికి వచ్చే చాలామంది సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. ఒకరు కాకుండా వారికి తోడు వచ్చేవారు కూడా ఉంటున్నారు. కాబట్టి కనీసం వారికి కూర్చోవడానికి పాస్పోర్ట్ కార్యాలయంలో కుర్చీలు లేకపోవడం చాలా గమనార్హం. అంతేకాకుండా బయట చెట్ల కింద రహదారి పక్కన, రద్దీగా ఉండే రహదారి పక్కన వీరు నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, ఎవరైతే కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఉన్నారో. ఎందుకంటే గతంలో ఎంపీగా ఉన్న గోకరాజ్ గంగరాజ్ సమయంలో ఈ పాస్పోర్ట్ కార్యాలయం వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా అదే నర్సాపురం ఎంపీగా పనిచేస్తున్న బీజేపీ వర్మ ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఆయన కూడా కాస్త దీనిపై పట్టించుకోవాలని అయితే అక్కడికి వచ్చిన వారందరూ కూడా వేడుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. వేడు జనశేఖర్తో మన జాటీవీ పశ్చిమ గోదావరి నుంచి. ఈ అప్లికేషన్లో ఇచ్చినటువంటి కింద ఏదైతే కావాలో ఇచ్చినటువంటి అన్ని తీసుకెళ్ళినా సరే ఇక వాళ్ళు అడిగినది చేయకపోతే, వాళ్ళు అడిగిన విధంగా లంచం చూపించకపోతే, లేకపోతే వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని కూడా నిర్దాక్ష్యంగా తిరిగి పంపేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బంది ఇంత అంత కాదు. ఈ పాస్పోర్ట్ కార్యాలయం దగ్గర వీళ్ళు చెప్పిందే వేదం, వీళ్ళు అడిగిందే సర్టిఫికేట్గా ఉంది. ఇక్కడ ఈ పాస్పోర్ట్ కార్యాలయంపై ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం వెంటనే స్పందించి తక్షణ చర్యలు తీసుకోకపోతే చాలా ఇబ్బందులు చేకూరే అవకాశం ఉంది. ఎందుకంటే దీనిపైన స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా స్పందించాలి. ఎందుకంటే ఈ పాస్పోర్ట్ కార్యాలయం నిర్వీర్యమైపోయే అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్లికెంట్ ఎంత ఇబ్బందులకు గురవుతున్నారంటే నేనే ఉదాహరణ. ఈరోజు నేను ఎక్కడి నుంచో సుదీర్ఘ ప్రాంతం నుంచి ఈరోజు ఈ నా అపాయింట్మెంట్ ఉందని చెప్పేసి గంట ముందే హాజరయ్యాను. నన్నే ఇంత ఇబ్బంది పడ్డాను. సామాన్యులు ఇక్కడ ఆ చెట్ల కింద ఈ పుట్ల కింద వచ్చి, అలాగే ట్రైన్లోనూ రవాణా సౌకర్యం కూడా లేకపోయినా ఇక్కడికి వచ్చి వీళ్ళు పాస్పోర్ట్ కోసం పాస్పోర్ట్ దరఖాస్తు చేసుకున్న ఈ పాస్పోర్ట్ కార్యాలయం సిబ్బంది చూపిస్తున్నటువంటి దుర్స్థానం చాలా ఇబ్బందులకు అవుతుంది. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.